శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చేతుర్భుజం ప్రసన్నవదనం నవధనం సర్వ సర్వభ్ఞ ఉపశాంతయ్ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమరాలజిస్ట్ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకు ముఖ్యంగా నేను తెలియజేసే విషయం ఏంటంటే ఇంట్లో రెండు రాసులలో జన్మించినటువంటి వారు ఉంటే ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారు ఆర్థిక భారం మీరు మో మోస్తారు తర్వాత సమస్యలు అనేది కూడా ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఎంత కష్టపడి పని చేసినా కూడా ఆ ఇంట్లో డబ్బు మిగలదు అని నేను ప్రతి వీడియోలో కూడా నేను కొంత సబ్జెక్ట్ అయితే ఇంట్లో రెండు రాసుల వాళ్ళు ఉంటే సమస్యలు వస్తాయి అని కూడా నేను చెప్తూ ఉంటాను కాబట్టి మీ ఇంట్లో రెండు రాసుల ప్రభావం కనుక ఉన్నట్టయితే తప్పకుండా ఒకసారి చూపించుకోవాలండి మీరు దాన్ని డిలే చేయకూడదు ఏమవుతుందిలేండి ఏమవుతుంది అని చెప్పేసి డిలే చేయకండి దాని ద్వారా నష్టపోయేది ఎవరండి దాని ద్వారా నష్టపోయేది మీరే నష్టపోతారు నేను చెప్పడం గురువుగా నేను చెప్పడం నా బాధ్యత దాన్ని అవలంబించడం అనేది కూడా మీరు దాన్ని ఫాలో అవ్వడం అనేది కూడా మీ బాధ్యత అండి అంటే ఇప్పుడు మరి దీనికి పరిష్కారం లేకుండానైతే ఉండదండి రెండు రాసులలో పుడితే మేమేం చేయాలి దానికి ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పండి చేసుకుంటామని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అందుకే నేను చెప్తున్నానండి పరిష్కారం అనేది కూడా మీ యొక్క బర్త్ నెంబరు మరియు డెస్టి నెంబరు ఇప్పుడు ఎవరైతే ఎవరైతే రెండు రాష్ట్రాలు ఉన్నారో వాళ్ళని ఒకసారి వాళ్ళ జాతకాన్ని కూడా పరిశీలన చేయాలి చేసి వాళ్ళకు తగ్గట్టుగా ఉండేటువంటి రెమెడీ నేను చెప్తానండి ఆ రెమెడీని బట్టి మీరు ఆ రెమెడీ కొద్ది రోజులు ఒక పదకొండు నెలలు చేసినట్టయితే ఇంకా సమస్య ఆ రెండు రాశుల ప్రాబ్లం అయితే పూర్తిగా తగ్గిపోతుందండి ఇప్పుడు మెయిన్గా మీకు చెప్పే విషయం ఏంటంటే ఇంట్లో వేరు వేరు రాసులలో జన్మించినటువంటి వారు కనుక ఉన్నట్టయితే అంటే ఒక ఇంట్లో మకర రాశిలో ఒకరు పుట్టారు మిథున రాశిలో ఒకరు పుట్టారు వృషభ రాశిలో ఒకరు పుట్టారు తర్వాత సింహరాశులు ఒకరు పుట్టారు ఇలా రకరకాలుగా ఉన్నటువంటి రాసులలో కనుక పుట్టినటువంటి వారు కనుక ఉన్నట్టయితే మీరు గమనించవచ్చండి ఈ యొక్క రెండు వేల ఇరవై రెండు అంటే ఈ శుభకృతు నామ సంవత్సరం నుండి మీరు అదృష్టవంతులు కాబోతున్నారు అంటే ఎప్పుడైనా కూడా ఇంట్లో విడివిడిగా ఉన్నటువంటి రాసులు ఏదైతే డిఫరెంట్ డిఫరెంట్ మనకు ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి ద్వాదశ రాసులలో డిఫరెంట్ డిఫరెంట్గా ఒకరు వృషభ రాశిలో పుట్టేది ఒకరు మేషరాశిలో పుట్టినా కానీ ఒకరు మీనరాశిలో పుట్టినా కానీ కన్యా రాశిలో పుట్టిన వేరు వేరు డిఫరెంట్ డిఫరెంట్ రాసుల్లో అంటే ఇంట్లో ప్రతి గృహానికి ఒక రాశి కనుక ఉన్నట్టయితే అంటే ఇప్పుడు మనకు పన్నెండు బాక్సులలో పన్నెండు గృహాలలో పన్నెండు గృహాలకు అధిపతులు ఒకటి అయితే దీంట్లో మనకు డబుల్ డబుల్ నక్ష అదే రాసులు ఉంటాయి ఇప్పుడు మీనరాశి ఉందనుకోండి అనుకోండి మీనరాశికి స్వక్షేత్రము మనం చూసినట్టయితే వ్యయస్థానంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ధనుస్సు రాశి ఉంటుంది నవమస్థానం స్థానం పితృగురు స్థానం ఈ రెండింటికి అధిపతులు కూడా గురువే ఈ రెండు బాక్స్ అంటే గృహాలు వేరే అంటే వీరు మీనరాశి మనం చూసినట్లయితే గురువు మీనరాశిలోకి వచ్చినా ధనస్సు రాశిలోకి వచ్చినా అది స్వక్షేత్రంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వాటి అధిపతులు అవి కాబట్టి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా రాసులలో కనుక మీ ఇంట్లో కనుక ఉన్నట్టయితే తప్పకుండా అదృష్టం అనేది కూడా మీకు తలుపు తడుతుందండి ఖచ్చితంగా మార్పులు చేర్పులు అనేది కూడా జరుగుతాయి ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుండే మీకు మంచి అదృష్టం ఉంటుంది ఎందుకంటే శుభకృతనామ సంవత్సరం గొప్పదండి ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మినిమం ఒక నాలుగు సంవత్సరాల తర్వాత ఈ శుభకృతనామ సంవత్సరం కూడా మనకు రావాలంటే మళ్ళీ అరవై సంవత్సరాలు పడుతుంది మీరు ఒక అంటే రిపీటెడ్గా వస్తాయి ఈ సంవత్సరాలు తెలుగు సంవత్సరాల నెల అంటే సంవత్సరాలన్నీ కూడా ఈ యొక్క రెగ్యులర్గా వస్తాయి ఇప్పుడు విలంబి నామ సంవత్సరం ఉందనుకోండి అది పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది మళ్ళీ విలంబి నామ సంవత్సరం మళ్ళీ చూడాలంటే అక్కడ నుండి లెక్క కట్టుకుంటే అరవై సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే మనకు ఈ తెలుగు సంవత్సరాలన్నీ కూడా అరవై మొత్తం టోటల్గా దానిలో వికారీ నామ సంవత్సరం అయిపోయింది ఇప్పుడు విలంబి అయిపోయింది వికారి అయిపోయింది ఇంకా షార్వరి కూడా అయిపోయింది షార్వరి ఫ్లవర్ నామ సంవత్సరం కూడా కంప్లీట్ కాబోతుంది ఇంకా యుగాది కొత్త సంవత్సరం ఇంకా స్టార్ట్ అవుతుందండి శుభకృతనామ సంవత్సరం కాబట్టి ఇంట్లో రెండు అంటే రెండు ఉంటే సమస్యలు వస్తాయి విడివిడిగా ఉంటే మాత్రం తప్పకుండా అదృష్టవంతులు అవుతారండి దాన్ని ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే నేను మెయిన్గా మీకు తెలియజేసే విషయం ఒకటేనండి మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకుంటే అసలు మీకు తిరుగు ఉండదండి ఆ పేరు ఒక పేరులో ఇప్పుడు ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఆ అక్షరాలు పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తున్నాయా నెగిటివ్ వైబ్రేషన్ ఇస్తున్నాయా ఒకవేళ పాజిటివ్ వైబ్రేషన్ కనుక ఇచ్చినట్టయితే అది ఎంత పర్సంటేజ్లో ఇస్తుంది ఇప్పుడు పాస్ అవడం గొప్ప కాదండి ఎంత పర్సంటేజ్లో పాస్ అయినామనేది గొప్ప ఇప్పుడు నాకు టెన్త్ క్లాస్లో మినిమం థర్డ్ క్లాస్ వచ్చాను అనుకోండి థర్డ్ ర్యాంక్ అంటే థర్డ్ క్లాస్లో పాస్ అయ్యాను అనుకోండి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు సెకండ్ క్లాస్ అయితే ఇప్పుడు మీరు ముగ్గురు కలిసి ఉద్యోగానికి వెళ్ళారు అప్పుడు మీ మెరిట్ లిస్ట్ చూస్తారు మెరిట్ లిస్ట్ చూస్తారని చూసి ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చే వాళ్ళే అంటే పాస్ అవ్వడం అందరు పాస్ అవుతారు కానీ మెరిట్ లిస్టులో ఎవరు పాస్ అవుతారు అంటే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి ఎక్కువగా మార్కులు వచ్చారంటే వాళ్ళకి ఆ ఉద్యోగం ఇచ్చే అవకాశాలు ఉంటాయండి తప్పకుండా కాబట్టి దీంట్లో మీ పేరు ఎంత పర్సంటేజ్ ఉంది ఎంత పర్సంటేజ్లో మీ పేరు పెట్టుకున్నారు ఇప్పుడు రాజు అనే పేరు పెట్టుకున్నారు ఈ రాజు అందరికీ ఒకటే పర్సంటేజ్ ఉంటుంది కానీ వాళ్ళు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి పర్సెంటేజ్ మ్యాచ్ అవుతుంది ఇప్పుడు వన్ బై టూ కాంబినేషన్లో రాజు అని పుట్టాడు తనకు కొంత పర్సెంటేజ్ ఉంది రాజు అనే అక్షరం అతనికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ షూట్ అయింది అదే త్రీ బై ఫైవ్ కాంబినేషన్లో పుట్టారనుకోండి అతనికి ఒక ఎయిటీ పర్సెంట్ అయింది అనుకోండి అంటే ఈ రాజుకైతే తక్కువనే కదా ఇంకొకరు వన్ బై వన్ కాంబినేషన్లో పుట్టారు అతనికి హండ్రెడ్ పర్సెంట్ షూట్ అయింది అనుకోండి ఆ రాజు నెంబర్ వన్ పొజిషన్కి వెళ్తాడు ఒకరు మధ్యంగా మధ్యస్థంగా జీవిస్తారు ఒకరు నెంబర్ వన్ పొజిషన్కి వెళ్తారు ఒకరు ఏమీ లేకుండా పోతారు అంటే పేరు డేట్ ఆఫ్ బర్త్తో మ్యాచ్ అయితేనే అదృష్టం అనేది వాటి వెళ్తుందండి అందుకే చెప్తున్నాను మీరు వేరు వేరు రాష్ట్రంలో పుట్టినటువంటి వారు ఈ సంవత్సరం నుండి అద్భుతాలు చోటు చేసుకుంటాయండి మీ జీవితంలో మార్పులు చేర్పులు సహజంగా వస్తాయండి ఈ సంవత్సరం చూడండి మీరు లైఫ్ బాగుంటుందండి మొత్తానికైతే లైఫ్ అనేది చాలా చక్కగా ఉంటుంది అంటే మీరు చేస్తున్నటువంటి పనిలో ప్రతి పనిలో కూడా మీకు విజయం వరిస్తుంది దాని విజయం వరించదు అనడానికి ఉండదు ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుందండి ఈ సంవత్సరం మీకు ఎందుకంటే ఇది శుభకృత నామ సంవత్సరం మీకు ఒక వన్ రూపీ కూడా మీకు లాస్ అనేదే ఉండదు వ్యాపారాలు చేస్తారా ఉద్యోగాలు చేస్తారా విదేశాలకు వెళ్తారా మీరు ఎటు వెళ్ళినా కూడా అద్భుతం అయితే తప్పకుండా చోటు చేసుకుంటుందండి దీనిలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మార్పు అనేది మీకు ఖచ్చితంగా మార్పు లభిస్తుందండి దానిలో మార్పు లభించకుండా ఉండదు ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం శుభకృతనామ సంవత్సరంలో విడివిడిగా ఉన్నటువంటి రాసులు మకర రాశిలో ఇంట్లో ఒకరున్న మీనరాశిలో ఉన్న మేషరాశిలో ఉన్న వృషభ రాశిలో ఉన్న రాశిలో ఉన్న సింహరాశిలో ఉన్న ఇలా విడివిడిగా రాసులు ఉంటే అదృష్టం అనేది తప్పకుండా వస్తుంది కాబట్టి ఒకసారి మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోండి మనం చూసేటువంటి పద్ధతులు అండి నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రాణాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తలపత్ర గ్రంథాలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి ఒక శాస్త్రాన్ని చూసి ఇంకొక శాస్త్రం మీద చూడకపోతే అది ప్రయోజనం ఉండదండి ఒకటి నుండి తొమ్మిది వరకు గ్రహాలు అవుతాయి ఒకటి నుండి తొమ్మిది వరకు నెంబర్స్ అవుతాయి మనం ఆస్ట్రాలజీ చూపించుకున్నాం కదా ఇంకా మాకు ఏమి ఇబ్బంది ఉండదు కదా అని అనుకుంటారు ఆస్ట్రాలజీ చేసినప్పుడు ఆ గ్రహాల యొక్క స్థితిగతులు ఉంటాయి మీకు తెలిసినటువంటి విషయం ఆ గ్రహాలను మనం మార్పు చేయలేము గోచారాన్ని మార్పు చేస్తామండి అది ఎవరి వల్ల కాదు ఆ గోచారం కరెక్ట్ టైంకి ఎలా వెళ్లాలో అలానే వెళుతుంది వాటిని మనం వాటిని ఎన్ని వలలు వేసి ఆపేసినా కూడా అది ఆగదు గోచారం ఆగదు ఆ గోచారం నడుస్తున్నప్పుడు గ్రహాల యొక్క పాజిటివ్ అనే నెగిటివ్ ఉంటుంది నెగిటివ్ రాకుండా చూసుకోండి నెగిటివ్ మన ఇదే పడకుండా చూసుకోండి పాజిటివ్ను ఆస్వాదించండి మీ గ్రహాల యొక్క స్థితిగతులు ఫేవర్గా ఉన్నప్పుడు మీకు మంచి జరుగుతుంది అదే నెగిటివ్గా ఉన్నప్పుడు మీకు చెడు జరిగే అవకాశాలు ఉంటాయి ఆ చెడును కనిపెట్టాలి ఇప్పుడు చాలామంది ప్రతిసారి మనం ఆయవారి దగ్గరికి వెళ్ళలేం కదా పండితుల దగ్గరికి వెళ్ళలేం కదా మాకు ఎప్పుడు ఎలా వస్తుందో వాళ్ళు చెప్పలేరు చికాకు పడతారని అనుకుంటారు కానీ ఇక్కడ ఏంటంటే లైఫ్ టైమ్ సొల్యూషన్ దొరుకుతుందండి జీవితకాలం సొల్యూషన్ మీకు ఒకసారి బర్త్ నెంబరు డెస్ట్రీ నెంబర్ మీద మీ పేరును సరి చేసుకొని దాన్ని కనుక మీరు లాగా రాసినట్టయితే లాంగ్ మీరు బాగుపడే విధంగా నేను కొన్ని రెమెడీస్ చెప్తాను అది వేలలో లక్షలలో ఏం ఖర్చు కావాలి ఒక వంద రూపాయల నుండి నూట యాభై రూపాయల మధ్య అవుతుంది ఒక ఆయిల్స్కి దీపాలు వెలిగించడానికి మీరు నేను కొన్ని దేవాలయాలు చెప్తాను అక్కడికి వెళ్ళడానికి మాత్రమే ఖర్చు అవుతాయి అంతకంటే పెద్దగా ఖర్చులు ఏం కాదండి మనం ఎలాంటి హోమాలు చేయించము యాగాలు చేయించాము ఏవి కూడా మేము చేయమని చెప్పమండి నేను చెప్పేది ఏంటంటే తక్కువ ఖర్చుతోనే మీకు అదృష్టాన్ని వరించే విధంగా చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ అన్ని శాస్త్రాలు మనం పరిశీలన చేస్తున్నాం ఇటు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రణాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా చూస్తున్నామండి ఇంకేం సమస్య ఉంటుందండి అసలు ఉండదు లైఫ్ లాంగ్ కూడా మీరు బాగుపడే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను చెప్పింది మీరు ఫాలో అవుతే నేను చెప్పింది మీరు ఫాలో అయితే మాత్రం ఖచ్చితమైనటువంటి మార్పులు అయితే లభిస్తుంది దానిలో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖోభవంతు